ललिता माता చెప్పు, ललिता चालीस చెప్పు, ललिता चालीस చెప్పు, ललिता माता शंभु प्रिया जगति की मूलम नीवम्मा श्री भुवनेश्वरी अवतारम जगमंतटिकी की आधारम हेरंबुनिकी की मातवुगा హరిహరాదులు సేవింప చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంస వాహన రూపినిగా వేద మాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలుగుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రధాయినిగా కంచి కామాక్షి వైనావు శ్రీచక్ర రాజ నిలయినిగా శ్రీమత్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీమహాలక్ష్మికి రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారంలో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక పర్దిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనక దుర్గవై వచ్చితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చేబూని శుంభని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాణపరాయనివే అద్వైతామృత వర్షినివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చను జగదంబ దక్షిణి ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ శంకు చక్రమును ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభటారిక దేవతగా
పరమ శాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడం ధరించితివి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండా కైలాసంవే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులలో నీపాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై అంకుశాయుధ ధారిణిగా భాషిల్లను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపుని రూపొంది శంఖనాదము చేసి వితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరుపు నిలయినివే మందార కుసుమ మాలలలో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పర దేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం అమృత పానం నీనామం అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం అమ్మల గన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతీర్చి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియ్యగ రావమ్మ. తర్వాత భక్తుల కష్టం తీర్చమ్మా. ఏ విధముగా నేను కొలిచినను, ఏ పేరున నేను పిలిచినను, మాతృహృదయమై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు, మల్లెలు మొల్లలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, నీపారాయణ చేసితిమి, త్రిమాతృ రూపా లలితమ్మ, సృష్టి స్థితిలో కారిణివి, నీ పాదములు నమ్మితిమి, భక్తులందరూ రారండి. తర్వాత అమ్మ రూపము చూడండి, అమ్మకు నీరా జనమిచ్చి అమ్మ దీవెన పొందుదము, సదాచార సంపన్నముగా సామగాన ప్రియలోలినివి, సదాశివ కుటుంబినివి, సౌభాగ్యమిచ్చే దేవతవు, మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము, మంగళహారతులిద్దాము, మంగళహారతులిద్దాము. లలితామాతకి జై.